ఇక్కడ ఫోన్ ప్లాక్ దగ్గర పైన మాలాగా కేదన్నా దర్శించుకొని కిందకి వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముందో. సార్ మీ పేరు, మీరు ఎక్కడ నుంచి వచ్చారో చెప్పండి. సార్ నేను సూర్యనారాయణ అండి, అడ్వకేట్ని విశాఖపట్నం జిల్లాలో నేను చేస్తున్నాను. మా చోడవరం కేశవస్వామి గుడిలో శ్రీనివాసాచార్యులు అని చెప్పి వారి ఆధ్వర్యంలో 90 మంది భక్తులు 3 బస్సుల్లో చోడవరం నుంచి రావడం జరిగింది. అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి హరిద్వార్ ట్రైన్లో వచ్చి హరిద్వార్ నుంచి 3 బస్సుల్లో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ టెంపుల్ ఈ 3 దేవాలయాలు కంప్లీట్ అయ్యాయి. మరి మేము వచ్చినటువంటి గంగోత్రిలో కానీ యమునోత్రిలో కానీ అసలు దేవుడు ఉన్నాడా అన్నది మన ఇంట్లో ఉండే ప్రశ్నించే కంటే భక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదులు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి, అక్కడ గంగోత్రిలో చూస్తున్నటువంటి ఒక సృష్టి, ఎక్కడైతే గంగోత్రి పుట్టిందో అక్కడ 0 డిగ్రీస్లో చల్లటి నీళ్ళు, పక్కనే వేడి నీళ్ళు, ఎలా ఇది అసలు శాస్త్రజ్ఞులకే అంతు పుట్టనటువంటి పరిస్థితి ఈరోజు. మరి ఎంతమంది భక్తులు ఇన్ని రాష్ట్రాల నుంచి ఇన్ని దేశాల నుంచి ఎంత ఒక కష్టం అనిపించకపోయినా జస్ట్ ఆ 1 అవరు కష్టం అనిపిస్తుంది, ఆ 1 అవర్ దాటిన తర్వాత ఎన్ని అనుభూతులు, ఎంత ప్రకృతి, భగవంతుడు ఇన్ని భారతదేశంలో ఇంత ప్రకృతి వనరులు ఉన్నాయా అనేది నిజంగా చెప్పలేనటువంటి ఆ విషయం. మరి కేదార్నాథ్, కేదార్నాథ్లో నిజంగా ఇక్కడ నుంచి హెలికాప్టర్లో వెళ్తే 10 మినిట్స్, అక్కడ టికెట్స్ దొరకవు, ఇక్కడ నుంచి గుర్రాలపై నడిచి డోలీలపై మీదకు వెళ్ళినప్పుడు కూడా ఆ గంటలో ఏదో కొద్దిగా చిన్న ఇదైనప్పటికి కూడా ఆ దేవాలయం చూసి ఆ దేవుడిని చూసి అక్కడ సృష్టి అంటే ఏంటి, అక్కడ చూస్తే ఒక మంచు కొండలు, గుడి వెనక చూస్తే ఒక పెద్ద మంచు కొండలు, గుడి వెనక అతల మొన్న జరిగినటువంటి కిందటి కొన్ని సంవత్సరాల్లో ప్రకృతి అక్కడ విలయతాండం చేసింది, మరి ఎంతో ప్రళయం చేసింది, మరి గుడి వెనక అతలు ఒక పెద్ద రాయి, అసలు ఎలా వచ్చింది, అమెరికా శాస్త్రజ్ఞులు కూడా అక్కడికి వచ్చి ఎలా ఈ రాయి అక్కడికి వచ్చింది అనేది చూస్తే వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు ఇక్కడే చూడండి అని చెప్పి అమెరికా శాస్త్రజ్ఞులు కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు. అక్కడ చుట్టూ ఆ గుడి చుట్టూ కూడా చల్లటి వాతావరణం, జస్ట్ ఇలా ఒక 100 ఫీట్ ఎలా తెలిస్తే వెచ్చగా ఉంటుంది. రండి భక్తులు, నిజంగా అక్కడ దర్శనం చేసుకోండి, పరవశించండి, జీవితంలో ఒక్కసారైనా సరే చార్మధార యాత్ర చేసి మీ యొక్క జీవితాన్ని పరసం చేసుకోండి నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. సో అదే ఎక్స్పీరియన్స్ మేము చెప్పే కంటే కూడా చూసి వచ్చిన వాళ్ళు ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము చెప్పించాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ బద్రీనాథ్ యాత్ర కూడా బాగా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము కూడా బద్రీనాథ్కి వెళ్తున్నాం నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు వస్తే బద్రీనాథ్ రండి. వస్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం. బద్రీనాథ్లో మేము 3 రోజులు అక్కడ యాత్ర, మా ఫోన్ నెంబర్ తీసుకోండి. కూడా మీకు అక్కడ భోజనం ఇవన్నీ ఏర్పాట్లు కూడా సోమవారం చేస్తున్నారు తెలుగు వాళ్ళు. ఓకే సార్, ఓకే సార్. 600 మెంబర్స్ వచ్చేయండి సార్, భోజనానికి వచ్చేయండి. ఓకే సార్. సో అది తెలుగు వారి ఆప్యాయత. థ్యాంక్ యూ సార్.